नमस्ते संतोष वेलकम टू 30 by 60 मुंदुगा हेडलाइंस वाशिंगटन लो केटीआर वच्चे नेललो चंद्रबाबू अमेरिका लो एपी तेलंगाणा पेट्टुबडुल वेट राष्ट्र प्रजलु प्रत्येक होदा कोरुकुंटुन्नारु कांग्रेस प्रजा बैलेट अंदुकु निदर्शनमन्न रघुवीर करीमनगर जिल्लालो कुटुंबं आत्महत्या यत्नं ऐदुगुर्ने आस्पत्रिकि तरलिंचिन स्थानिकुलु केरळ सेक्रेटेरियेट ను ముట్టడించిన బీజేపీ రాజకీయ హత్యలకు పాల్పడుతోందంటూ ప్రభుత్వం ఫైర్ యూపీ జైల్లో ఖైదీల దగ్గర 130 సెల్ ఫోన్ లాక్కున్నందుకు పోలీసులపై ప్రిజనర్స్ దాడి దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి సెన్సెక్స్ 403 పాయింట్లు పడిపోయింది నిఫ్టీ 126 పాయింట్లు నష్టపోయింది వరుస సెలవుల తర్వాత ప్రారంభమైన మార్కెట్లు ఉదయం నుంచి నష్టాల్లోనే ట్రేడ్ అవుతున్నాయి ఇప్పుడు అవి మరింత పతనమయ్యాయి అయితే బంగారం ధర కొద్దిగా దిగొచ్చింది వెండి వెల కొంచెం పెరిగింది 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు 29890 రూపాయలు పలుకుతోంది ఇక వెండి కేజీ 42153 రూపాయలకు చేరింది మిగతా వివరాలు చూస్తే వాషింగ్టన్ లో పలువురు పారిశ్రామికవేత్తలు ప్రముఖులతో సమావేశమయ్యారు మంత్రి కేటీఆర్ అమెరికాలో తాత్కాలిక భారత రాయబారి తరుణ్ జీత్ సింగ్ సంధుతో భేటీ అయిన ఆయన రాష్ట్రం అమెరికా మధ్య వాణిజ్య వ్యాపార సంబంధాల పెంపు కోసం సహకరించాలని కోరారు హైదరాబాద్ లో అమెరికా కాన్సల్ జనరల్ గా నియమితులైన క్యాథరిన్ బి హడ్డాను కలిసి రాష్ట్రం నుంచి అమెరికా వచ్చే విద్యార్థులు వారి సమస్యలపై చర్చించారు బోయింగ్ సంస్థ అంతర్జాతీయ అధ్యక్షుడు బెట్రాండ్ మార్క్ అలెన్ ను కూడా కేటీఆర్ కలిశారు హైదరాబాద్ ఎరోస్పేస్ సిటీలో బోయింగ్ సంస్థకు ప్రభుత్వం నుంచి అందుతున్న సహకారంపై అలెన్ సంతృప్తి వ్యక్తం చేశారు ఎరోస్పేస్ రంగంలో విద్యార్థులు యువతులకు శిక్షణ నైపుణ్యాభివృద్ధి అంశాలపైన వారు చర్చించారు ఫార్మా పెట్టుబడులపై దృష్టి సారించిన మంత్రి అమెరికా పర్యావరణ పరిరక్షణ సంస్థ ప్రతినిధులతో సమావేశమయ్యారు యూనిఫామ్ సివిల్ కోడ్ కోసం కేంద్రం చేస్తున్న ప్రయత్నాలను ముస్లిం లా బోర్డ్ తప్పుబట్టింది దీనికి సంబంధించి లా కమిషన్ రూపొందించిన ప్రశ్నావళిపై తమకు అభ్యంతరాలు ఉన్నాయని ముస్లిం పర్సనల్ లా బోర్డ్ సభ్యులు అన్నారు లా కమిషన్ క్వశ్చనర్ పై బాయ్కాట్ చేస్తున్నట్లు ప్రకటించారు కోర్ట్ కే దాయరే మే ఆతే హై ఔర్ జో 16 సవాలాత్ ఉస్సే ముతల్లిఖ్ కియే గయే హై వో సారే ఇస్ అందాజ్ కే హై కి జిస్కే నతీజే మే ముస్లిం పర్ యూనిఫామ్ సివిల్ కోర్ట్ పూరే తౌర్ పర్ యా ఉస్కే కుచ్ పార్ట్ కో लागू करने का मशवरा हुकूमत को दिया जाए ये एक तरह की खयानत है धोखाधड़ी है और हम ये समझते हैं कि लॉ कमीशन एक इंडिपेंडेंट बॉडी की हैसियत से नहीं बल्कि गवर्नमेंट के एक पार्ट की हैसियत से गवर्नमेंट की तरह इलीगल कार्रवाई करने में वो आगे बढ़ रहा है इसलिए हम लोगों ने फैसला किया है सब लोगों ने सारी जमातों ने सारे मसलक वालों ने मिलकर यह फैसला किया है कि हम लोग जम्मू कश्मीर लो आईएएम दिल्ली लोनी वेस्ट अंसारी नगर आयुर्विज्ञान नगर लो एम्स कैंपस एयरपोर्ट को ग्रीन सिग्नल इच्चिंदि केंद्र कैबिनेट प्रधानी मोदी अध्यक्षतन समावेशमैन मंत्रिवर्गं पलु निर्णयालु तीसुकुंदि वाटर मेनेजमेंट की संबंधी भारत हंगेरी मध्य एमओयू कुदुर्चुकोवालनि निर्णयिंचिंदि अलागे రష్యా తో ద్వైపాక్షిక వాణిజ్యం ఆర్థిక సహకారం తీసుకునే అంశంపై ఒప్పందం కుదుర్చుకోవడానికి ఆమోదం తెలిపింది
వెలగపూడి సచివాలయంలోని తన చాంబర్లోకి ప్రవేశించిన సీఎం చంద్రబాబు సమీక్షలు సమావేశాలు నిర్వహిస్తూ బిజీ బిజీగా ఉన్నారు. టూరిజం బోర్డు సభ్యుల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో ఐఏఎస్ అధికారి శ్రీకాంత్, సీఎం పేషి ముఖ్య కార్యదర్శి సాయి ప్రసాద్ పాల్గొన్నారు. రాష్ట్రంలోని టూరిజం అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు, నూతన ప్రాజెక్టులపై చర్చించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో దారుణ హత్య జరిగింది. చింతబెట్టు రోడ్లో రౌడీ షీటర్ పెద్ద కృష్ణను చంపేశారు దుండగులు. బైక్పై వెళుతున్న రౌడీ షీటర్ను ఆటోతో ఢీకొట్టి కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో అక్కడికక్కడే మృతి చెందాడు పెద్ద కృష్ణ. ఇతడిపై ఏలూరులో రౌడీ షీట్ నమోదైంది. ఈ హత్య వెనుక 9 మంది ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పెద్ద కృష్ణపై టూ టౌన్లో రౌడీ షీట్ ఉంది. గతంలో జరిగిన బొట్టు గంగాధర్రావు అనే వ్యక్తి కేసులో పెద్ద కృష్ణ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. పట్టపగలు రౌడీ షీట్ హత్య జరగడంతో ఏలూరు ఒక్కసారిగా ఉలిక్కిపడింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పశ్చిమ బెంగాల్లో ఓ గ్రామ పంచాయతీ పెద్దలు వివాహిత పట్ల అమానుషంగా ప్రవర్తించారు. వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందనే ఆరోపణలతో ఆ మహిళ శిరోజాలను భర్తతోనే కత్తిరింపజేశారు పంచాయతీ పెద్దలు. ఈ ఘటన ముర్షిదాబాద్ ప్రాంతంలో జరిగింది. పెళ్లైన పరాయి వ్యక్తితో శారీరక సంబంధం ఉందన్న ఆరోపణలతో పంచాయతీ పెట్టిన పెద్దలు ఆమె తప్పు చేసిందని తేల్చి చెప్పేశారు. 6,000 రూపాయల జరిమానా చెప్పాలని తీర్పు చెప్పడమే కాకుండా భర్తతోనే శిరోజాలు కత్తిరింపజేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు పంచాయతీ తీర్పు చెప్పిన ముగ్గురిని అరెస్ట్ చేశారు. విశాఖ జిల్లా అచ్యుతాపురం ఎస్ఈజెడ్లో యూనికార్డ్స్ కంపెనీలో అగ్ని ప్రమాదం జరిగింది. పరిశ్రమ వెనుక ఉన్న స్క్రాప్ గోడౌన్లో వేస్ట్ కెమికల్ డ్రమ్స్ నుంచి మంటలు చెలరేగాయి. దీంతో రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. కొన్నాళ్లుగా స్తబ్దుగా ఉన్న కాల్మని వ్యాపారులు మళ్లీ పంజా విస్తుతున్నారు. దీంతో బాధితులు బలవన్ మరణాలకు పాల్పడుతున్నారు. కృష్ణా జిల్లాలో వ్యాపారి వడ్డీ వ్యాపారుల ఆగడాలకు వ్యాపారి తను చాలించాడు. కాల్మని వ్యాపారుల వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నాడు ఫినాన్స్ వ్యాపారి పొట్టూరి శ్రీనివాస్. పొట్టూరి శ్రీనివాస్ వారం క్రితమే ఆత్మహత్యాయత్నం చేశాడు. గుడివాడ సమీపంలోని వెంట్రపగడ వద్ద తన సొంత వెంచర్లో పురుగుల మందు తాగాడు శ్రీనివాస్. అపస్మారక స్థితిలోకి వెళ్లిన అతన్ని కుటుంబీకులు హుటాహుటిన విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. రోజులు గడిచే కొద్దీ అతని ఆరోగ్య పరిస్థితి విషమించింది. బుధవారం ఆసుపత్రిలోనే చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు. బతుకుతాడనుకున్న వాడు మరణించడంతో కుటుంబీకులు శోకసముద్రంలో మునిగిపోయారు. భార్య పిల్లలు గుండెలు అవిసేలా రోదిస్తున్నారు. పొట్టూరి శ్రీనివాస్ ఫినాన్స్ వ్యాపారి 3 నెలల క్రితం 7 కోట్లకు ఐపీ పెట్టి పరారయ్యాడు. అలాంటి వాడు ఎందుకు సూసైడ్ చేసుకున్నాడు? ఇప్పుడు ఇదే చర్చనీయాంశమైంది. అయితే తన చావుకు పలువురు ఫైనాన్షియర్లు కారణమంటూ ఆత్మహత్య లేఖలో పేర్కొన్నాడు పొట్టూరి శ్రీనివాస్. అందరూ అనుకున్నట్లుగా తన వద్ద డబ్బు లేదని, తాను వేరే ఫైనాన్షియర్ల వద్ద అధిక వడ్డీకి డబ్బులు తెచ్చానని ఆ లేఖలో ప్రస్తావించాడు. వడ్డీ వ్యాపారాల వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నానని లేఖలో రాసిన శ్రీనివాస్ తన చావుకు గూడవల్లి నరసింహారావు, మురళీకృష్ణ, శివ, రాజేంద్ర ప్రసాద్, పొట్లూరి కోటేశ్వరరావు, మన్నే సత్యనారాయణ, నర్సయ్య, గుమస్తా శ్రీను, రాజ్ కుమార్ తదితరులు కారణమని రాశాడు. అధిక వడ్డీలు కట్టలేక పోలీసు హింస తట్టుకోలేక శ్రీనివాస్ బలవన్మరణానికి పాల్పడ్డాడని కుటుంబీకులు బంధువులు ఆరోపిస్తున్నారు. యాక్ట్ న్యూస్. పిన్ని రక్షించు, పిన్ని బతికించు, పిన్ని ఆసుపత్రికి తీసుకెళ్ళు, ప్లీజ్ పిన్ని ఆసుపత్రిలో చేర్చు, ఇవే ఆ 7 ఏళ్ల పాప ఆఖరి మాటలయ్యాయి. నిండు 100 ఏళ్లు జీవించకుండానే కిరాతకుల చేతిలో దారుణ హత్యకు గురైన ఆ పాప బతుకు మీద తీపితో చేసిన ఆర్తనాదాలు అరణ్య రోదనలే అయ్యాయి. మణికట్టును గొంతును నిర్దాక్షిణ్యంగా కోసేసిన రాక్షసులకు బతికి ఉంటే ఏమని బుద్ధి చెబుతామనుకుందో కానీ పాపం ఆ చిన్నారి ఆ భాగ్యానికి నోచుకోకుండానే ఈ లోకాన్ని వీడింది, అనంత లోకాలకు చేరింది. నూతనంగా ఏర్పడిన మేడ్చల్ జిల్లాలోని ఎల్లంపేట గ్రామంలో ఈ దారుణ ఘటన జరిగింది. కృష్ణమూర్తి దంపతుల ఇంట్లోకి బుధవారం మధ్యాహ్నం చొరబడ్డ అగంతకులు ఇల్లుశ్రీ ప్రసన్నని బాత్రూంకి తీసుకెళ్లి కిరాతకంగా కడతేర్చారు. కలకలం సృష్టించిన ఈ దారుణ హత్య కేసుపై పోలీసులు సీరియస్ గా దృష్టి సారించారు. తండ్రిని ప్రశ్నిస్తున్నారు. ఇల్లుశ్రీ సాయిలక్ష్మి ప్రసన్నకు పిన్ని వెంకటలక్ష్మి అంటే ఎంతో ఇష్టం. ప్రసన్న అన్న వెంకటలక్ష్మి అంతే ఇష్టం. ప్రేమ అక్కాభావాలపై భవానీ కృష్ణమూర్తిలో డ్యూటీలోకి వెళ్లే సమయంలో అప్పుడప్పుడు పిన్ని వెంకటలక్ష్మి వాళ్ళ ఇంటికి వెళ్లి పిల్లలను ఆడిస్తోంది.
వాళ్ళ మంచి చెడ్డలు చూస్తోంది. అలా చూడడానికి బుధవారం మధ్యాహ్నం వెళ్ళినప్పుడు మూడేళ్ల కావ్యశ్రీ కనిపించింది, కానీ ఏడేళ్ల ఇండస్ట్రీ కనిపించలేదు. దీంతో ఇల్లంతా గాలించింది. బాత్రూంలో రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న పాపను చూసి నిశ్చేష్టురాలైంది. వెంటనే తేరుకుని ఆమెను కాపాడడానికి చేతుల్లోకి తీసుకుని ఆర్తనాదాలు చేసింది. బాలనగర్ డీసీపీ సాయి శేఖర్, ఏసీపీ అశోక్ కుమార్ సంఘటనా స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. క్లూస్ టీమ్ నిపుణులు ఆధారాలు సేకరించారు. చిన్నారిని హత్య చేసిన బాత్రూంలో చిన్న కత్తెర, రెండు బ్లేడ్లు స్వాధీనం చేసుకున్నారు. డాగ్ స్క్వాడ్ను రంగంలోకి దించారు. హత్యకు పాల్పడింది ఒక వ్యక్తి అయి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు తల్లిదండ్రులను, కుటుంబీకులను భిన్న కోణాల్లో విచారిస్తున్నారు. వీరికి బంధువులతో కానీ ఇతరులు ఎవరితో కానీ తగాదాలున్నాయా, శత్రువులు ఎవరన్నా ఉన్నారా అని విచారిస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం వీళ్ళింటికి ఎవరెవరు వచ్చారని స్థానికుల్ని అడిగి తెలుసుకుంటున్నారు. వారు చేశారని చెప్పి ఇంకా నిర్ధారణకు రాలేదు. దర్యాప్తులో అన్ని రకాల కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం. లభించిన సాక్ష్యాలను బట్టి మేము ఒక నిర్ధారణకు రావడం జరుగుతుంది. దానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఈ రకమైన కుటుంబ కారణాలు కానీ లేదా వ్యక్తిగత కారణాలు కానీ ఏమీ వెలుగులోకి రాలేదు. ముందు దర్యాప్తులో ఏం కాంగ్రెస్ శాసనమండలి నేత షబీర్ అలీ మాట్లాడుతున్నారు. 25 ఎంపీస్ నలుగురు, నలుగురులో ఒక ఆమెది అయితే ఇక రాజ్యసభ అయిపోయింది అనుకో. పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్, మల్లారెడ్డి టీడీపీ, గుత్తా సుఖేందర్ రెడ్డి కాంగ్రెస్ నల్గొండ. ఈ ముగ్గురు ఎంపీలు మరి 25 మంది ఎమ్మెల్యేలకు పార్టీ ప్రయించినారు. ఇప్పుడు కనీసం ఆ ముగ్గురు ఎంపీలు ఆ 25 మంది ఎమ్మెల్యేల ఎలక్షన్ అయితే పెట్టా, నీ దమ్ము చూస్తా, నీ దమ్ము ధైర్యం. కేసీఆర్ గారు గతంలో హూ అంటే రాజీనామా పెట్టేది, ఇప్పుడు ఎందుకు ఎన్నుకోబోతున్నారు? పొలిటికల్ ప్రజాస్వామ్యం విలువలు కాపాడాలంటే, ఒక తెలంగాణలో మంచి సాంప్రదాయం రావాలంటే, బంగారు తెలంగాణ ఆలోచన ప్రజలు ఎట్ట ఉన్నదో అట్లా కావాలనుకుంటే మీరు తక్షణమే 25 మందితో రాజీనామా చేయండి. మీరు కాకుండా సుప్రీంకోర్టు వస్తుంది. సుప్రీంకోర్టులో హైకోర్టు 80% వాళ్ళు నెల టైం ఇచ్చినారు, హైకోర్టు 3 నెలల టైం ఇచ్చింది కాబట్టి 80% వస్తూనే వస్తున్నాయి. కానీ మీకు ఏమైనా విలువలు ఉంటే, ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంటే మీరు తక్షణమే ఆ 25 మందితో రాజీనామాలు చేపించి, మీ ఎలక్షన్ మీ సర్వే మీద నమ్మకం ఉంది కాబట్టి మీరు దమ్ముంటే ఎలక్షన్కి రండి అని నేను మీకు ఛాలెంజ్ చేస్తున్నాను. మీకు దమ్ముకు థర్డ్ పాయింట్ మీరు అన్నారు, ఏమన్నారంటే ఆర్థిక వ్యవస్థ బాగుంది, రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగున్నది అన్నారు. అయ్యా చాలా మంచిది, సంతోషం. ఆర్థిక పరిస్థితి బాగుంటే 6 మాసాల నుంచి లోన్స్, మన రైతుల రుణమాఫీ 3వ కిస్ ఎందుకు చెల్లించలేవు? కేవలం దాంట్లో 12.5% పెట్టి ఇంకా 12.5% ఎందుకు ఇస్తలేరు? నేను ఊహించినాను దసరా నాడు చాలా పెద్ద ఫెస్టివల్ కాబట్టి పాపం ఎంప్లాయీస్కు ఉద్యోగాలకు అందరినీ ఈ పిఆర్సీ పెండింగ్ ఉన్నదో అది రిలీజ్ చేసి మంచిగా పండుగ చేసుకోండి, ఫెస్టివల్ బాగా చేసుకున్నానని అనుకున్నాను. కానీ వాళ్ళకు కూడా మొండి చేసి చూపించినారు ముఖ్యమంత్రి గారు. 11 మంత్స్ అయిపోయింది దాదాపు పిఆర్సీలో వాళ్ళకు రావాల్సిన 4,000 కోట్ల రూపాయల డబ్బులు రిలీజ్ చేయకుండా, కనీసం ఇన్స్టాల్మెంట్ వైజ్ కూడా రిలీజ్ చేయకుండా ఆపిపెట్టి వాళ్ళకి ఫెస్టివల్లో కూడా ఎంజాయ్మెంట్ చేయనీయకుండా చేసిన ఘనత మీది. ఇవాళ ఫైనాన్షియల్ బాగుంటే ఎందుకు విద్యార్థులకు మీరు ఫీజు చెల్లించలేరు 3,000 కోట్ల రూపాయలు? మీకు ఫైనాన్షియల్ బాగుంటే ఎందుకు బీద వాళ్ళు ఉసురు తీసుకుంటున్నారు? హాస్పిటల్స్ లో రాజీవ్ ఆరోగ్యశ్రీ డబ్బులు ఎందుకు కట్టలేరు? నేను మీకు ఛాలెంజ్ చేస్తున్నాను, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ కు మీరు బడ్జెట్ లో అలోకేషన్ చేసిన దాంట్లో 6 మాసాలు కూడా అయిపోయినా కూడా
30% కూడా అమౌంట్ రిలీజ్ చేయలేదు. మరి మరి ఆడిపోతున్నాయి డబ్బులన్నీ, ఎక్కడ పోతున్నాయి? ఫైనాన్స్ బాగుంది అంటున్నారు, కాబట్టి మాకున్న సమాచారం మీరే అన్నారు. 20 దినాల్లో మిషన్ భగీరథకు నేను 20,000 కోట్ల రూపాయలు అప్పు ఇచ్చినా అంటున్నారు. మరి మిషన్ భగీరథకు 20,000 కోట్లు అప్పు 20 దినాల్లో తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ గారికి అయితే, ఈ 37 లక్షల రైతులకు 4,000 కోట్ల రూపాయలు ఇచ్చి లోన్స్ క్లియర్ చేయలేవా? ఈ అప్పుల అప్పు ఇంకేముంది? అప్పు చేయి, అప్పు ఫీజు రియంబర్స్మెంట్ చేసి అప్పుతో చేసి చేయలేవా? అంటే అలా కమిషన్ వస్తుంది కాబట్టి అది క్లియర్ చేస్తావు, ఇలా కమిషన్ రాదు కాబట్టి దీనికి లోన్ తీసుకురావు. దీని మీద వైట్ పేపర్ డిమాండ్ చేస్తున్నాను. ఫైనాన్షియల్ పొజిషన్ బాగున్నది అంటున్నారు, మరి బ్యాంక్ లో ఇప్పటి వరకు 1,000 కోట్లు మిషన్ భగీరథ మీద కానీ లేకుంటే కాకతీయ మీద కానీ ఇరిగేషన్ మీద 1,000 కోట్లు అప్పులు తీసుకున్నారు? వెల్ఫేర్ మీద ఎందుకు తీసుకో ఖర్చు పెడతలేరు? మీరు ఇచ్చిన కమిట్మెంట్ ఏమైంది? 2-బెడ్రూమ్ హౌస్ మీద ఎన్ని ఖర్చు పెట్టినారు? మూడు ఎకరాల రైతులకు ఈ దళిత్ ఇస్తున్న దాని మీద ఎంత ఎన్ని ఎకరాల భూమి ఉన్నారు? కేవలం అప్పు అప్పు అప్పు, అది కూడా ఈ 2 స్కీమ్లకి అప్పు. కమిషన్ వచ్చే దాంట్లోనే అప్పు, మిగిలిన అప్పు లేదు. దీన్ని నేను ఖండిస్తూ మరి నేను గౌరవ ముఖ్యమంత్రి గారితో అడిగేది ఏంటంటే, మీరు తక్షణమే వెల్ఫేర్ మీద ఇంత డబ్బులు ఖర్చు పెట్టినారు, బ్యాంక్ లోన్ ఇప్పటి వరకు మిషన్ కాకతీయ కానీ భగీరథ కానీ 1,000 కోట్ల రూపాయలు తీసుకున్నారు, ఆ వైట్ పేపర్ తక్షణమే మీరు రిలీజ్ చేయాలా? ఇంకోటి ఈ రైతు రుణాలు, అలాగే మన విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ కానీ రాజు ఆరోగ్యశ్రీ కానీ ఇది చెల్లించాలా? కేంద్రం నుంచి తీసుకొచ్చిన డబ్బులు, అమిత్ షా గారు అంటున్నారు 90,000 కోట్ల తెలంగాణ ప్రభుత్వానికి ఇచ్చినాం, అది ఎడిపోయింది. మీ గవర్నమెంట్ ఏమో 57,000 కోట్లు వచ్చినారంటే ఇద్దరు మధ్యలో ఎవరు దొంగలు? ఎవరు అబద్ధాలు చెప్తున్నారు? రాష్ట్రమా కేంద్రమా అది ఎందుకు తెలుసలేరు ఇద్దరు కూర్చొని? ఆ పంపించిన డబ్బుల్లో 712 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ రైతుకు 1 రూపాయి ఇవ్వలే, అది కూడా ఖజానాలో కలుపుకున్నారు. నరేగా డబ్బులు ఖజానాలో కలుపుకున్నారు. 14th ఫైనాన్స్ కమిషన్ నుంచి వచ్చిన గ్రామ పంచాయతీ డబ్బులు కూడా కరెంటు బిల్ కింద వాడుకుంటున్నారు, కట్టిపెట్టుకుంటున్నారు. ఇది అన్యాయం. కేంద్రము రాజీవ్ గాంధీ గారు స్టార్ట్ చేసింది డైరెక్ట్ గా ఫైనాన్స్ కమిషన్ నుంచి డబ్బులు నేరుగా డబ్బులు గ్రామాలకు పంపితే, అందులోకి మీ ట్రెజరీది ఒక ముద్ర పెట్టి కరెంటు బిల్లు కట్ చేసుకొని వాళ్ళని డబ్బులు ఇస్తున్నారు. అది ఎంత వచ్చింది డబ్బులు? ఇవన్నీ కూడా వైట్ పేపర్ గా డిమాండ్ చేస్తూ మళ్ళీ నేను అనుకుంటున్నాను, మీరు తక్షణమే మీ సర్వే మీద నమ్మకం ఉంటే మీరు ఈ బై ఎలక్షన్ తక్షణమే ఈ 25 మంది ఎమ్మెల్యేస్ ఎవరో ఉన్నారు డిఫెక్టర్స్, ఒక పార్టీతో గెలిచి ఇంకో మీ పార్టీలో చేరిన వాళ్లకు ఎంపీలు ఎమ్మెల్యేది మీరు తక్షణమే ఎలక్షన్కు పోతారని నేను పోతామని డిమాండ్ చేస్తున్నాను. ప్రజా తీర్పు ఎట్లా ఉంటుందో నేను చెప్పలేను, కానీ మోర్ దెన్ 50% సీట్లు గెలుస్తాం ఆమె. ఎందుకుంటుంది? ఇది వాళ్ళ సీట్లు కావు కదా, వాళ్ళది 63 ఉన్నాయి, వాళ్ళకు 65 సీట్లు. నేను ఇప్పుడు బై ఎలక్షన్ గురించి చెప్తున్నాను. ఆయన ఆ ఫుల్ ఎలక్షన్ పెట్టేని ఏ ఎలక్షన్ పెట్టినా ఆయనకు 0 అయ్యేది ఖాయం, కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చేది ఖాయం. ఎందుకంటే ప్రజలు ఇప్పుడు వరకు చూస్తున్నారు బంగారు తెలంగాణ 2 బెడ్రూమ్ ఇల్లు వచ్చింది వచ్చింది. ఆడున్నది బెడ్రూమ్ ఎర్రవల్లిలో ఉన్నది. సిద్దిపేట జిల్లా చేస్తే దానికేమో 100 కోట్లట, మరి 31 జిల్లాలు ఏం చేసినాయా తప్పు? దానికి కనీసం 100 తీసుకుంటే వీళ్ళు 10 కోట్లన్నాయి. ఆడ మెడికల్ కాలేజ్ అట, నీ సిద్దిపేటకి అన్ని నీకే,
మరి 30 జిల్లాల కాంగ్రెస్ సీనియర్ నేత షబీర్ అలీ ఇప్పటివరకు మాట్లాడారు లైవ్ చూసాం బుల్టన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం స్టే విత్ us ఫ్యాక్ట్ న్యూస్ నెల్లూరులో రొట్టెల పండుగ రెండో రోజు వైభవంగా జరుగుతోంది బరా షహీద్ దర్గా గంధ మహోత్సవం ఇవాళ రాత్రి జరగనుంది గంధ మహోత్సవం చూసేందుకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు నెల్లూరు కోటమిట్టలోని అమీనియా మసీదు నుంచి ఊరేగింపుగా మహోత్సవం ప్రారంభం కానుంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లను చేశారు ఏర్పాట్లను దర్గా కమిటీ సభ్యులతో కలిసి వక్ఫ్ బోర్డ్ ఇన్స్పెక్టర్ పరిశీలించారు అమీనియా మసీదులో 12 బిందెల్లో గంధాన్ని కలిపి పూలతో ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో మేళ తాళాల నడుమ గంధ మహోత్సవం చేపల మార్కెట్ నుంచి ఆర్టీసీ బస్ స్టాండ్ కేవీఆర్ పెట్రోల్ బంక్ మీదుగా బారా షహీద్ దర్గాకు చేరనుంది కడప పెద్ద దర్గా పీఠాధిపతి అరీఫుల్లా హుసేనీ చేతుల మీదుగా గంధ మహోత్సవం కార్యక్రమం నిర్వహించనున్నారు నెల్లూరు జిల్లాలో జరుగుతున్న రొట్టెల పండుగ విశేషాలను మా ప్రతినిధి విజయ్ అందిస్తారు విజయ్ ఓవర్ టు యూ నెల్లూరు జిల్లాలో జరుగుతున్న రొట్టెల పండుగ విశేషాలను మా ప్రతినిధి విజయ్ అందిస్తారు విజయ్ నెల్లూరు జిల్లాలో రొట్టెల పండుగ ఎలా జరుగుతోంది సంతోష్ ప్రస్తుతం మనం ఏదైతే మత సామరస్యానికి ప్రతీకగా చెప్పుకునేటువంటి పండుగ ఏదైతే దేశంలో ఉందని చెప్పుకోవచ్చు అది నెల్లూరు జిల్లాలో జరిగేటువంటి రొట్టెల పండుగ చెప్పుకోవచ్చు ఎంతో ప్రాముఖ్యత కలిగినటువంటి రొట్టెల పండుగ ఇవాళ నిన్నటి నుంచి కూడా ప్రారంభమై ఇవాళకి రెండో రోజు అయింది అయితే ఇవాళ ఎప్పుడూ లేనది విధంగా దాదాపుగా 17వ శతాబ్దం నుంచి ఈ పండుగ ఆనవాయితీగా జరుగుతున్నప్పటికీ కూడా ముఖ్యంగా అంటే ఒక సీఎం ముఖ్యమంత్రి హోదాలో ఇవాళ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయన తొలిసారి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఇక్కడికి వచ్చి స్వయంగా ఆయన రొట్టె పట్టుకునేటువంటి ఆ పరిస్థితి మరికొన్ని క్షణాల్లో ఇక్కడ ఉందని చెప్పి చెప్పుకోవచ్చు అయితే ఇవాళ రెండో రోజు ఇవాళ సాయంత్రం జరిగేటువంటి గంధప్ మహోత్సవానికి అత్యంత ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి ఘట్టంగా ఈ రొట్టెల పండుగలో మనం చెప్పుకోవచ్చు ఈ రెండో రోజు జరిగేటువంటి గంధప్ మహోత్సవ కార్యక్రమానికి పెద్ద ఎత్తున అంటే ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా రాత్రి జరిగే ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున ఇక్కడికి వచ్చేటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికే దాదాపుగా ఆ 12 నుంచి 13 లక్షల మంది ఈసారి జరిగేటువంటి రొట్టెల పండుగకి వస్తారనేటువంటి అంచనా కూడా ఇక్కడికి ఉంది అయితే మరి కాసేపట్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయన ఇక్కడికి రానున్నారు అయితే సీఎం కోసం ఇక్కడ అధికారులు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా ప్రత్యేకంగా ఒక ఘాట్ లాంటి దాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ మంచినీటి ఈ నీటిలోనే ఆయన ఇక్కడ నేరుగా ఇక్కడికి వచ్చి ఏదైతే దీని వెనుక ప్రాంతంగా మనం ఒకసారి విజువల్స్ లో కూడా చూడొచ్చు రాష్ట్రాభివృద్ధికి సంబంధించినటువంటి ఒక రొట్టె అనేటువంటి ప్రత్యేకమైనటువంటి ఒక ఘాట్ ను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది గతంలో ఏ విధంగా అయితే మాత్రం ఇక్కడి నుంచి కూడా ఆనవాయితీగా వస్తున్నటువంటి రొట్టెలే ఉన్నాయి అదేవిధంగా ఈసారి స్వయంగా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఇక్కడికి వచ్చి ఈ రొట్టెల పండుగలో ఏదైతే స్వర్ణాల చెరువుగా చెప్పుకునేటువంటి నెల్లూరు చెరువుకు వచ్చి ఆయన రాష్ట్రాభివృద్ధికి సంబంధించినటువంటి నిర్మాణ రొట్టెను కూడా ఆయన పట్టుకునేటువంటి అవకాశం ఉంది ఇక్కడ ఉన్నటువంటి మంత్రి నారాయణతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి సార్ సీఎం సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి ఎప్పుడూ లేని విధంగా ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి ఈ రొట్టెల పండుగకి సీఎం రావడం అనే దాన్ని ఎలా మీరు చెప్పుకోవచ్చు ఖచ్చితంగానండి నెల్లూరులో ఈ రొట్టెల పండుగ అనేది మీకు అందరికీ తెలుసు ఇది ఒక పవిత్రమైంది నమ్మకమైంది దీనికి అశేషంగా భక్తులు వస్తారు ఈ సంవత్సరం అయితే గత సంవత్సరం కంటే భక్తుల సంఖ్య ఇంకా ఎక్కువ పెరిగింది ఘాట్ల యొక్క సైజు పోయినసరికి 70 మీటర్ల లెంత్లో ఈ స్నానాలు రొట్టెలు పట్టుకుంటుంటే ఈసారి 210 మీటర్ల లెంత్ చక్కటి ఘాట్లని మంచి టాయిలెట్స్ అన్నింటిని ఏర్పాటు చేశారు అయితే ఈ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని రాష్ట్ర పండుగగా డిక్లేర్ చేయడం జరిగింది ముఖ్యమంత్రి గారు ఈరోజు యాక్చువల్గా ఈరోజు మధ్యాహ్నం 3:30కి వచ్చి యాక్చువల్గా మొదట బారా షహీద్ దర్గాలో ప్రార్థనలు చేసి తర్వాత ఈ స్వర్ణాల చెరువు దగ్గరికి వచ్చి రొట్టె పట్టుకొని భక్తులందరితో కలిసి యాక్చువల్గా చేయడం జరుగుతుంది ఈ యొక్క రాష్ట్రం అభివృద్ధి చెందాలని అన్ని విధాల లోటు బడ్జెట్లో ఉన్న ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవటానికి ఆ భగవంతుడు అన్ని విధాలా
అందరి అందరి యొక్క ఆర్థిక స్థితిని పెంచాలని కోరుకుంటూ ఈ రోజు ముఖ్యమంత్రి గారు రొట్టె పట్టుకోవడం జరుగుతుంది. ఇప్పటివరకు కూడా కృష్ణా గోదావరి పుష్కరాలను అంటే కూడా మీరు చాలా సక్సెస్ఫుల్ గా నిర్వహించడం జరిగింది. అదే స్థాయిలో ఇక మీదట రొట్టెల పండుగను కూడా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారనేటువంటి ఆలోచన ఉందని అనుకోవచ్చు. ఖచ్చితంగానండి, ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, కృష్ణా గోదావరి పుష్కరాలు చేశారు, అదేవిధంగా ఇక్కడ ఏర్పాట్లు చేయమని. దానికే ఘాట్లకే వాటికి అంతా కూడా 5 crores శాంక్షన్ చేశారు ప్రిలిమినరీగా. అంతేకాకుండా ఈ ఏరియా ఈ యొక్క బారాషారి దర్గాని పవిత్రమైన దర్గా. ఈరోజు మనకు టీటీటీ ఉపడింపులు ఏ విధంగా ఉందో ఆ విధంగా ఈ ఏరియాను ఒక పవిత్రమైన స్థలాన్ని దీన్ని డెవలప్ చేయటం, దీనికి అనుబంధంగా ఉండే ఈ స్వర్ణాల చెరువు ఏదైతే ఉందో ఈ స్వర్ణాల చెరువులో దీన్ని టూరిజంగా చేయాలని చాలా కాలం నుంచి అనుకుంటున్నాం. అందుకని ఒక డిపిఆర్ని తయారు చేసి దీన్ని ఒక మంచి టూరిజం ప్లేస్గా, ఈరోజు ఏ విధంగా అయితే హైదరాబాద్లో నెక్రెస్ రోడ్డు ట్యాంక్ బండ్ ఉందో ఆ విధంగా ఈ పరిసర ప్రాంతాలను కూడా చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. దానికి సంబంధించి డిపిఆర్లు తయారు చేస్తున్నారు. డిపిఆర్లు పూర్తి కాగానే ముఖ్యమంత్రి యొక్క అనుమతి తీసుకొని దీన్ని డెవలప్ స్టేజ్ బై స్టేజ్ ఒకేసారి చేయిస్తామని చెప్పలేదు, స్టేజ్ బై స్టేజ్ చేయిస్తాం. ముఖ్యంగా ఈ రొట్టెల పండుగ జరిగేటువంటి ఈ ప్రాంతం ఏదైతే స్వర్ణాల చెరువు ఉందో ఈ స్వర్ణాల చెరువు ప్రాంతాన్ని ఇక్కడైతే హైదరాబాద్లో ట్యాంక్ బండ్గా చెప్పుకునేటువంటి హుస్సేన్ సాగర్ ప్రాంతంగా ఉందో అదేవిధంగా ఇక్కడ ఈ స్వర్ణాల చెరువుగా చెప్పుకునే నెల్లూరు చెరువును కూడా అదే స్థాయిలో ఒక ట్యాంక్ బండ్ నిర్మాణం చేసి దీన్ని ఒక టూరిజం హబ్గా కూడా మార్చడానికి ప్రత్యేకమైనటువంటి మాస్టర్ ప్లాన్ కూడా రెడీ చేస్తుంది, దాన్ని కూడా సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తామని చెప్పి మంత్రి నారాయణ చెప్తున్నారు. మరికొద్ది క్షణాల్లో ఇక్కడికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేరుగా ఇక్కడికి వచ్చి బారాషాహి దర్గాలో ఆయన ప్రార్థనలు జరిపి ఆ తర్వాత ఇక్కడే రాష్ట్ర అభివృద్ధికి సంబంధించినటువంటి రాష్ట్ర అభివృద్ధి రాజధాని నిర్మాణానికి సంబంధించినటువంటి రొట్టె ఆయన స్వయంగా పట్టుకునే పరిస్థితి కూడా ఉంటుంది. అయితే మొత్తం మీద 5 రోజుల పాటు జరిగేటువంటి ఈ రొట్టెల పండుగ ఇవాళ రెండో రాజు భార్యక్తున్న భక్తులు రావడం, అదేవిధంగా ఇవాళ సీఎం కూడా రావడం వస్తుండడంతో ఇప్పటికే దీని మీద అంతా కూడా సర్వత్రా అంతా కూడా ఒక ఆసక్తి నెలకొందని చెప్పి చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ రొట్టెల పండుగకు సంబంధించినటువంటి తాజా అప్డేట్. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో. థ్యాంక్ యూ విజయ్. ఇక ఇవి 30x60 విశేషాలు నెక్స్ట్ హలో డాక్టర్ ప్రసారం అవుతుంది. నమస్తే.